పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ లమరవీల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏలూరు పెరేడ్ గ్రౌండ్ వద్ద ఓపెన్ హౌస్ ను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రారంభించారు. ఓపెన్ హౌస్ లో పోలీసులు ఏ విధంగా పనిచేస్తారో విద్యార్థులకు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరించారు. వెపన్స్ డిస్ప్లే, ఫైర్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్, డ్రోన్ సర్వీస్, బాంబు డిస్పోజల్, మొబైల్ పోలీస్ స్టేషన్, దిశ సర్వీసులు ఏ విధంగా పనిచేస్తాయో విద్యార్థులకు తెలియజేశారు. పాత కాలంలో ఇది ఆటోమేటిక్ కాదు, ఇది ప్రతిసారి ఇది ఓపెన్ చేసి బ్యాక్ చేసి మళ్ళా లాక్ చేయాలి. ఇది ఎందులో కొన్ని తక్కువ రౌండ్స్ వస్తాయి, రౌండ్ ఇక్కడ చేయబడి వస్తుంది. ట్రిగర్ ప్రెస్ చేస్తే రౌండ్ ముందుకు వెళ్ళిపోతుంది. అర్థమైందా? వాటెస్ రైఫల్ విల్ ఇంజర్ వన్ ఇంజర్ అంటే దూరం రేంజ్ నుంచి కొడితే కొన్ని రౌండ్ చిన్న ఉంది కాబట్టి ఇంజర్ ఎక్కువ అవుతుంది. చూడండి మ్యామ్, ఇప్పుడు క్లాక్ వైస్ డైరెక్షన్ లో ఓకేనా, ఆ ఉండే ఆ సస్పెక్ట్ ఉండే విధానం బట్టి మనం మూమెంట్ చేసుకుంటూ ఉండాలి. యాంటీ క్లాక్ వైస్ ఈ విధంగా అంతా సాక్రిఫైస్ చేయడం జరిగింది. అది ప్రతి సంవత్సరం మనం ఒక రోజు 24/7 పెట్టుకుంటాం. అది ఆ సందర్భంగా ఒక వారం రోజు వాళ్ళ కోసం అంతా స్మరించి వాళ్ళు చేసిన త్యాగంకి మనం స్మరణ చేసి మనకి వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు వీ హ్యావ్ టు సోపర్ ఉంటే ఓపెన్ ఉద్దేశం అంటే ఏంటంటే మీ అందరికీ తెలియజేయాలా రిగార్డింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్లో ఏ విధంగా పనిచేస్తాం మనం. ఇది కాక వాట్ ఈస్ పోలీస్ కోసం ఇలా మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి, ఆల్ ఎల్స్ మనం ఇలా మీకు హెల్ప్ చేయగలుగుతాం క్రైసిస్లో. మేజర్లీ పోలీస్ ఎప్పుడైనా మేము గుర్తు వస్తుంది అంటే ఓన్లీ క్రైసిస్లోనే గుర్తు వస్తుంది. ఇంకా ఏదైనా క్రైసిస్ అయిందా లేకపోతే ఏదైనా ఇష్యూ అయిందా ఏమంది అయిందా అప్పుడు పోలీస్ గుర్తు వస్తుంది. అందులో మీరు 100 నెంబర్ డయల్ చేస్తారా అండ్ అది ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మీరు 100 డయల్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇలా ఫోన్ వస్తాయి, మనం ఇలా మీ దగ్గర వచ్చేస్తాము. ఇది కాక డాన్స్ గురించి కూడా చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఈరోజు మీకు మొత్తం ఓపెన్ హౌస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా 1 by 1 వింగ్ వైజ్ మీరు చెప్పడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, ముందు మీకు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ చూపిస్తాము, ముందర ఏం ఆర్మ్స్ ఉన్నాయి అమ్యునిషన్ ఏ విధంగా మనం యూజ్ చేస్తాము. రైట్ ఇయర్ ఎక్కడైనా మనకి నాన్ అవుట్ సిచ్యువేషన్ వస్తే ఏ రైట్ ఇయర్ యూజ్ చేసుకుని మనం ఆ సిచ్యువేషన్ అటెండ్ చేస్తాము. అదర్ దాన్ దాట్ మన దగ్గర ఉన్న కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్, డాగ్ స్క్వాడ్ యాజ్ వెల్ యాజ్ వెహికల్స్.